హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మోమెంట్ మీ తెలుగు బ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో నా శారీ కలెక్షన్ అంతా చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే నా ఫేవరెట్ లెహెంగా. మస్టర్డ్ ఎల్లో అండ్ పింక్ కలర్, గోల్డెన్ పింక్ బార్డర్ వచ్చింది అండ్ మస్ట్ డిజైనర్ బాల్స్ యాడ్ చేశారు. నెక్స్ట్ మీకు కింద బార్డర్ ఇలా వచ్చింది లెహెంగా అంతా. బ్లౌజ్ పింక్ మిర్రర్ బ్లౌజ్, డిజైనర్ బ్లౌజ్ వచ్చింది దీనికి. సో ఫ్రంట్ నెక్ బ్యాక్ ఏమో ఇలా వచ్చింది, ఫుల్ మిర్రర్ వర్క్. త్రీ కలర్స్ ఇచ్చారండి, బ్లూ, పింక్ పింక్ బార్డర్ అండ్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కలర్ వచ్చింది. సారీ వచ్చి ఇది ఒక ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ అండి. ఇది పళ్ళు. నెక్స్ట్ మొత్తం సారీ అంతా ఇలా హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది, హాఫ్ పింక్ అండ్ హాఫ్ గ్రీన్. ఫ్యాన్సీ పట్టు అండి మెటీరియల్. కింద పింక్ మీద ఏమో జరీ ఫ్లవర్స్ వచ్చినాయి గోల్డ్ కలర్లో. బోర్డర్ ఏం లేదండి దీనికి, టూ కలర్ కాంబినేషన్ హాఫ్ అండ్ హాఫ్. దీనికి బ్లౌజ్ వర్క్ చేయించానండి. హ్యాండ్స్కి ఇలా కొంచెం బుట్ట స్టైల్లో వస్తుంది, ఇలా పఫీ ఉంటుంది కొంచెం హ్యాండ్. హ్యాండ్స్కి ఇలా పర్ల్స్తో వర్క్ వచ్చిందండి, పర్ల్స్ అండ్ గోల్డ్ బీడ్స్తో చెక్ స్టైల్లో వచ్చింది హ్యాండ్స్కి. మధ్యలో ఓన్లీ జస్ట్ ఇది బ్లాంక్ మొత్తం. అంటే ఈ వర్క్కి బోర్డర్ మళ్ళీ పర్ల్స్తో బోర్డర్ వచ్చింది ఇలా. గ్రీన్ కలర్ పైపింగ్ వచ్చిందండి, అంతే, జస్ట్ సింపుల్ డిజైన్. ఇదైతే నేను లాస్ట్ ఇయర్ ఇండియా వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. సో మెటీరియల్ అయితే చాలా చాలా బాగుందండి, చూడటానికి చాలా బాగుంటుంది ఫేస్గా. సో ఈ బార్డర్ చెక్స్ చాలా సాఫ్ట్ ఉంటుంది. ఎల్లోలో ఇలా సిల్వర్ కలర్ చెక్స్ వచ్చాయి అండ్ కింద బార్డర్ బ్లూ బార్డర్ వచ్చింది. బ్లూ బార్డర్ అంతా ఫ్లవర్స్, పింక్ కలర్ పింక్ అండ్ ఎల్లో ఫ్లవర్స్ వచ్చాయి, ప్లస్ సిల్వర్ డిజైన్ వచ్చింది లీవ్స్. సో దీనికి హ్యాండ్స్కి ఇలా ఈ బార్డర్ శారీలో వచ్చిన బార్డర్ని యాడ్ చేయించాను అండ్ ఇది నెట్ క్లాత్ మధ్యలో. జస్ట్ ఫ్రంట్ ఇలా బోట్ నెక్ పైపింగ్, ఇలా సిల్వర్ కలర్ పైపింగ్ వచ్చింది దీనికి. ఓవరాల్గా బ్యాక్ యా నెక్ బ్యాక్ కూడా సేమ్ ఇలా బ్యాక్ నెక్ ఇలా వచ్చింది, మధ్యలో
మనకి క్లాత్ లో వచ్చినవి పాంపాంస్ కింద చిన్న చిన్న బాల్స్ చేసి వాటిని యాడ్ చేశారు. బ్యాక్ డిజైన్ ఇలా వచ్చాయి, ఇలా పెట్టించాను. జస్ట్ ఇది బ్యాక్ డిజైన్, ఇలా ఓవరాల్ బ్లౌజ్ లుక్ ఇలా ఉందండి. సింపుల్. ఇది నెట్ డిజైనర్ సారీ, మనకి బోర్డర్ అంతా ఇలా మిర్రర్ వర్క్ తో బోర్డర్ వచ్చింది. కొంచెం హెవీగానే ఉందండి ఇది. ఈవెన్ నెట్ లైట్ వెయిట్ ఉంది, బట్ స్టిల్ ఈ బోర్డర్ ఫుల్ మిర్రర్ వర్క్ అవ్వడం వల్ల చాలా కొంచెం హెవీగానే ఉంది సారీ అయితే. సో మనకి ఇది ఇలా ఫుల్ సారీ అంతా ఇలా ఇలా వచ్చింది చూస్తే మీరు. బోర్డర్ పళ్ళు మనకి దీనికి బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చిందండి. సో బ్లౌజ్ బాడీకి వచ్చిన ఈ క్లాత్ అయితే శారీలో వచ్చిందండి. సో దానికి హ్యాండ్స్కి నేను ఇది విడిగా రెడ్ కలర్ కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నాను. రెడ్ కాంట్రాస్ట్ నెట్ క్లాత్ తీసుకుని ఇలా హ్యాండ్స్కి వేయించాను నెట్ క్లాత్ అది. సో ఈ ఎడ్జ్లో జస్ట్ రఫల్ సింపుల్ రఫల్ హ్యాండ్స్ ఇలా పెట్టించాను సింపుల్గా. బ్యాక్ ఇది వచ్చి బ్యాక్ అండి. బ్యాక్ జస్ట్ నాకు ఇది ఏమీ డిజైనింగ్ చేయించడానికి ఏమీ పాసిబుల్ అవ్వలేదు, బికాజ్ హెవీ వర్క్ ఉంది అసలు. సో జస్ట్ ఇలా చిన్నగా ఇలా వచ్చింది బ్యాక్ అంతే. ఫ్రంట్ ఇంకా జస్ట్ ప్లెయిన్ బోట్ అండ్ రెడ్ కలర్ పైపింగ్ వచ్చిందండి. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. ఇది మా పిన్ని తీసుకుంది నా మ్యారేజ్కి. తను చాలా చాలా తక్కువ కాస్ట్ అండి ఇప్పుడు ఇది, జస్ట్ 400 ఇంత ఎగ్జాక్ట్గా గుర్తులేదు, 400-500 అలానే శారీ అయితే. మీకు బ్లూ అండ్ డార్క్ బ్లూ అండ్ గ్రీన్ వైట్ ఈ 3 కలర్ స్ట్రైప్స్ ఇలా మీకు ఇక్కడ చూస్తే అర్థం అవుతుంది. ఇలా వచ్చింది శారీ మొత్తం జస్ట్ ప్లెయిన్ స్ట్రైప్స్తో. క్లాత్ తీసుకుని బోర్డర్ వేయించాము సారీ అంతా. సేమ్ అదే క్లాత్ మీద వర్క్ చేయించాను పర్ల్ వర్క్ ఇది కూడా. కాకపోతే ఇది నా మ్యారేజ్ టైంలో సారీ అండి, ఆల్మోస్ట్ 6 ఇయర్స్ బ్యాక్ సారీ, బ్యాక్ మోడల్. స్టిల్ అలానే ఉంది చూసారు కదా. బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చింది ఈ వర్క్తో. అండ్ మీకు వర్క్ క్లోజ్గా పెడతాను ఇంకా. యా ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు వర్క్ అయితే ఇలా వచ్చింది. ఇది కూడా కట్టుకుంటే చాలా కంఫర్ట్ ఉంటుందండి, లైట్ వెయిట్ సారీ. అండ్ ఈ వర్క్ కూడా పెద్ద హెవీ ఏమి ఉండదు. ఫ్రంట్ జస్ట్
తోట కొడలు తీసుకుంది ఈసారి వర్క్ వస్తుందండి ఇలా ఫ్లవర్స్లో ఇక మొత్తం శారీ అంతా ఆఫ్ ఇలా వర్క్ వచ్చింది బోర్డర్ గోల్డ్ బోర్డర్ వచ్చింది అప్పుడు ఇది జస్ట్ బోట్ నెక్ ప్లెయిన్ ఇలా జస్ట్ పైపింగ్ గోల్డ్ పైపింగ్తో బోట్ నెక్ వచ్చి బ్యాక్ ఇలా సింపుల్గా ఇలా వస్తుందంతే అంటే ఇది నెక్స్ట్ మేము నెక్స్ట్ అయితే వర్క్ చేద్దామని ఇది ఇలా ప్లెయిన్ పెట్టించారు నెక్ దగ్గర ఇలా వర్క్ చే కొంచెం నెక్ దగ్గర కొంచెం డిజైన్ చేద్దాం అనుకున్నారు సో కానీ కుదరలేదు ఇలా పంపించేశారు ప్లెయిన్గా సో నేనైతే ఇంకా ప్లెయిన్ కూడా ట్రెండీనే కదా ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ సో నేను అలా ఉంచేసాను బ్లౌజ్ ఫుల్ వర్క్ ఉంది కదా నేను ఇంకేం చేయలేదు దీనికి ఇలా ఉంచేసాను